నేటికి దళితులపైన ఎక్కడో ఒక మారుమూల గ్రామీణ ప్రాంతాలలో దళితులను అణచివేయడానికే కుట్రలు జరుగుతున్నాయి తప్ప దళితులను ఎన్నో ప్రభుత్వాలు మారినా దళితుల యొక్క తలరాతలు మారట్లేదన్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే దళితుల ఇంటి ముందటికి వచ్చి బహిర్భూములకు అంటే వాళ్ళు పాల్పడుతున్నారంటే దాంట్లో అర్థం ఏముందో ఒకసారి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికంటే మనము మా దళితులు కానీ వాళ్ళ ఇంటికి కూడా పోయి మల విసర్జన చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే మల విసర్జన చేయడం వాళ్ళు చేస్తే వీళ్ళు ఏం చేస్తారని వాళ్ళను ఇంకొక రకంగా ప్రలోభాలకు గురిపెడుతున్నాయి తప్ప ఈ అధికార పార్టీలు కానీ పార్టీలకు అతీతంగా కానీ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ అట్రాసిటీని ఇంకా పకడ్బందీగా అమలు చేసినట్టయితే ఈ దళితులపైన దాడులు అవమానాలు అసమానతలకు గురికాకుండా ఉంటాయేమని మేము అనుకుంటున్నాం. అట్టి అసంఘటిత కార్యక్రమాలను ఎదుర్కోవడానికి ఎంతటి కార్యక్రమాలనైనా రూపొందించడానికి దళిత సంఘాలు వెనుకాడకపోవు. ఇప్పటికైనా ఈ దళితులపైన దాడులు చేస్తున్న దుర్మార్గులను వెంటనే శిక్షించాలని విజ్ఞప్తి చేస్తూ అధికార పార్టీ కానీ అనధికార పార్టీ కానీ దళితులపైన విచక్షణ రహితం లేకుండా మాట్లాడే వారు ఎవరైనా సరే దళితులపైన దాడులు చేసిన వారిని ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తుక్కాపూర్లో మొన్న బతుకమ్మల పండుగ నాడు జరిగినటువంటి దాడి ఎస్సీల మీద 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరి దాడి చేయడం సమంజసం కాదని మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఎవరైతే ఈ ఎస్సీల మీద దాడి చేసినటువంటి 5 అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే 6 అరెస్ట్ చేయాలి. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు అయింది, డిఎస్పీ కూడా విచారణ చేసిండు, తక్షణమే అరెస్ట్ చేయకపోతే మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి మొత్తం చలో తుక్కాపూర్ అనే ప్రోగ్రాం పెట్టి ఖచ్చితంగా తుక్కాపూర్లో అన్ని కార్యక్రమాలు ఉంటాయి. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి మరి ఈ దళితుల తుక్కాపూర్లో ఉన్నటువంటి దళితులకు ఏది జరిగినా నిన్న మొన్న గడబడి చేసినటువంటి మొన్న దాడి చేసినటువంటి వారే కారణమవుతారు. వారిని వెంటనే తక్షణమే డిఎస్పీ గారు ఎస్పీ గారు స్పందిస్తూ వీరిని వెంటనే అరెస్ట్ చేసి మీరు ఈ తుక్కాపూర్ దళితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి మహిళలు అనే దాని మీద కూడా చూడకుండా మరి స్వతంత్ర భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ దేశంలో మంచి స్వేచ్ఛ ఉన్నది, స్వేచ్ఛగా జీవించవలసిన అవసరం పోయి రాత్రి 12 గంటల సమయంలో వీళ్ళ మీద దాడి చేయడము చాలా నేరమైనటువంటి పని. తక్షణమే వారిని అరెస్ట్ చేయకపోతే మేము ఖచ్చితంగా రంగంపేటలోనా మరియు ఇక్కడ చలో తుక్కాపూర్ ప్రోగ్రాం పెడతామని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాడ నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం.